జీవితంలో ఏదైనా సాధించాలన్నది ప్రతి ఒక్కరి కల. అందరిలాగా ఉద్యోగం చేయకుండా ఏదైనా సంస్థను ప్రారంభించడం యువత డ్రీమ్. అయితే విజయవంతమైన ఎంటర్ప్రెన్యూర్గా ఎదగాలంటే కొన్ని నియమాలు పాటించాలి, కొంత నిబద్ధతతో ఉండాలి. సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ ఏం చేయకూడదో, ఒక ఉద్యోగి జీవితం నుంచి ఒక మంచి ఎంటర్ప్రెన్యూర్గా ఎదిగిన ఒక వ్యక్తి అనుభవాల్ని మనం ఇప్పుడు చూద్దాం. ఒక మంచి బిజినెస్ మ్యాన్గా ఎదగాలి అనుకున్న వారికి ఈ వీడియో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. మరి ఇంకెది కలిసి లెటర్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. 2 ఏళ్ల క్రితం ఒక కంపెనీలో పనిచేస్తున్నప్పుడు సమయం చాలా వృధాయ్యాను. ఉదయం 10 గంటలకు ఆఫీస్ మొదలైతే సాయంత్రం 5:30 ముగిసే వరకు చాలా సమయం పనికిరాని పనులతోనే గడిచేది. ఆఫీస్కు వెళ్ళగానే ఈమెయిల్స్ చెక్ చేసుకోవడం, అనంతరం ఫలితం ఇవ్వని సమావేశాలు, కొలీగ్స్తో ముచ్చట్లు, మళ్ళీ మెయిల్స్ చెక్, కొద్దిసేపు పని, ఈలోపు లంచ్ సమయం, బిజీగా ఉన్నట్టు నటన. లంచ్ సమయంలో కొలీగ్స్ నా కోసం వెయిట్ చేసేవారు. లంచ్ తర్వాత కూడా అదే పద్ధతి, కొద్దిపాటి పని, మరోసారి మీటింగ్ హాజరు, వెంటనే టీ టైం, కొద్దిసేపు అక్కడ ఇక్కడ గడిపిన తర్వాత మళ్ళీ మెయిల్స్ చెక్. 5:30 వరకు వెయిట్ చేసి ఇంటికి వెళ్ళేవాడిని. కానీ నేను చేసిన పొరపాట్లేంటో జాబ్ను మానేసి ఫుల్ టైం ఎంటర్ప్రెన్యూర్గా మారిన తర్వాతే గ్రహించగలిగాను. ప్రతి ఒక్క ఎంటర్ప్రెన్యూర్ది విభిన్నమైన స్టోరీ, కానీ కొన్ని అంశాలు మాత్రం కామన్. అందరిలోకి ప్రత్యేకంగా ఏం చేయాలో ఫిక్స్ చేసుకోవాలి. 1, ఎంటర్ప్రెన్యూర్లు ఏదో ఒక పని ప్రారంభించుకోవాలి. ఆ రోజు ఏం చేయాలో ముందుగానే నిర్ణయించుకోవాలి. స్వల్పకాలిక ప్రణాళికలను, దీర్ఘకాలిక లక్ష్యాలను ఏర్పరచుకోవాలి. ఒక నియమావళి ప్రకారం వెళుతూ చిత్తశుద్ధితో పనిచేయాలి. ప్రతి ఒక్క పారిశ్రామికవేత్త ఓ జర్నల్ని ఏర్పాటు చేసుకోవాలి. అందులో చేయాల్సిన పనుల్ని రాసుకోవాలి. గత వారంలో ఏం చేశామో ఆత్మ పరిశీలన చేసుకోవాలి. రేపేం చేయాలో నేను ఈరోజు నిర్ణయించుకుంటాను. పడుకునే ముందు రేపటి షెడ్యూల్ని ఫిక్స్ చేసుకుంటాను. అప్పుడు నేను చేయాల్సిన పనిపై క్లారిటీ ఉంటుంది. అలాగే తర్వాత రోజును ఉల్లాసంగా ప్రారంభించేందుకు అది ప్రేరేపిస్తుంది కూడా. 2, ప్రాధాన్యత ఆధారంగా పని విధించాలి. ఏ పని చేయాలో రాసుకుంటే సరిపోదు, ఆ రోజు ఏం చేయకూడదో కూడా తెలుసుకోవాలి. పనులు 2 రకాలు, 1 అత్యవసరమైనది, 2 ముఖ్యమైనది. అత్యవసరమైన పని మన తక్షణ దృష్టిని డిమాండ్ చేస్తుంది, కానీ అది ప్రతిసారి ముఖ్యమైనది కాకపోవచ్చు. ఉదాహరణకు గత నెలలో ఫోన్ బిల్ ఎక్కువగా వచ్చిన నేపథ్యంలో కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్తో మాట్లాడటం అంత అర్జెంటు కాదు. ముందుగా ముఖ్యమైన పనులు, డెలిగేట్ అర్జెంట్ పనులు పూర్తి చేయాలి. మనకు 80-20 రూల్ తెలుసుండాలి. 80% ప్రొడక్టివిటీతో 20% పనితోనే వస్తుంది. అలాంటి పనులేవో గుర్తించగలిగే నైపుణ్యం మనకుంటారు. 3, మల్టీటాస్కింగ్. ఒక్కో రంగంలో ఒక్కో ఎంటర్ప్రెన్యూర్ ఎక్స్పర్ట్ అయి ఉంటారు, కానీ మనం చాలా రంగాల్లో చక్కగా పనిచేయాల్సి ఉంటుంది. ఒక స్టార్టప్ కంపెనీకి సీఈఓ అంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అని కాదు, చీఫ్ ఎవ్రీథింగ్ ఆఫీసర్ కూడా. మంచి ప్రోగ్రామర్ అయి ఉండాలి. అవసరమైతే ఎన్ని రకాల పనులైనా చేసేందుకు వెనకాడకూడదు. టెస్టింగ్, డిజైన్, మార్కెటింగ్, సేల్స్, కస్టమర్ సపోర్ట్, హైరింగ్, పర్చేసింగ్, అకౌంట్స్ డిపార్ట్మెంట్లతో పాటు చైర్లను కూడా క్లీన్ చేయడం కూడా సీఈఓకి తెలిసి ఉండాలి. సంస్థ వృద్ధి చెందుతున్న కొద్దీ వివిధ రంగాల్లో నిపుణుల్ని ఉద్యోగంలోకి తీసుకోవచ్చు, కానీ అన్ని రంగాల్లో పనిచేయటం సీఈఓకి తెలిసి ఉండాలి. 4, పనిపై నమ్మకం. విజయానికి దగ్గరదారులు వెతకూడదు, చేసే పనిని ప్రేమించాలి. పనిపై 100% మనసు పెట్టాలి. లాటరీ గెలిపించమని దేవుణ్ణి కోరడం కానీ తన మనసులో కోరికలు తీర్చుకునేందుకు ఎక్కువ డబ్బు ఉన్న మామ దొరకాలని చూడకూడదు. మన భవిష్యత్తును వారి చేతిలో పెట్టకూడదు. 5, చదువు, చదువు, చదువు. నేను కలిసిన బిజినెస్ మ్యాన్లో పుస్తక పఠనం చేయని వారు ఒక్కరు కూడా లేరు. అలాంటి వారు ఎవరైనా ఉంటే నాకు సమాచారం ఇవ్వండి. ఆనందం కోసం వారు పుస్తకాల్ని చదవటం లేదు, నేర్చుకునేందుకు, జీవితాన్ని విభిన్న కోణంలో చూసేందుకు చదువుతున్నారు. ఆత్మకథలు, సెల్ఫ్ హెల్ప్, ఎంటర్ప్రెన్యూర్షిప్, స్పిరిచువాలిటీ, మైథాలజీ, సైకాలజీ, పని సంబంధిత ఎన్నో బ్లాగులను వారు ఎప్పటికప్పుడు చదువుతూ ఉంటారు. ఎన్నో మ్యాగజైన్లను చూస్తూ ఉంటారు, కానీ న్యూస్ పేపర్ మాత్రం అలా స్కాన్ చేస్తూ ఉంటారు. టీవీలను చూడదు. ఎక్కువ మంది చేసే పని టెలివిజన్ల ముందు కూర్చుని వారు సమయాన్ని వృధా చేసుకో. పుస్తకం చదవడానికి, పిల్లలతో ఆడుకోవడానికి నేను ఇష్టపడతాను. మూవీలను, డాక్యుమెంటరీలను చూస్తూ ఉంటాను, కానీ అవసరమైనప్పుడు మాత్రమే వాటిని వీక్షిస్తూ ఉంటాను. వాటికి బానిసలు కాదు. ఆసక్తికరమైనది చూసేందుకు గంటల తరబడి ఛానల్స్ను మార్చిన రోజులు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. 7, కంటి నిండా నిద్రపోవాలి. నిద్ర విషయంలో ఎవరూ రాజీ పడకూడదు. మంచి నిద్ర శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. స్టార్టప్ పెట్టిన తొలినాళ్లలో తాము పడ్డ కష్టాల్ని కథలుగా చెప్పేందుకు బిజినెస్ మ్యాన్ కష్టపడాలి. కానీ ప్రతి ఒక్కరూ సరైన నిద్రకు సంబంధించిన షెడ్యూల్ను ఏర్పాటు చేసుకోవాలి. ఆరోగ్యకరమైన శరీరంలో మెదడు చురుగ్గా పనిచేస్తుందన్న సామెతను మర్చిపోవాలి. ఇది ఫ్రెండ్స్, ఒక గొప్ప వ్యక్తి యొక్క అనుభవం.
ఒక సాధారణ వ్యక్తి తలుచుకుంటే ఒక మంచి బిజినెస్ మ్యాన్ అవగలడు. అంతవరకు మాట్లాడితే ఈ వీడియో చూస్తున్న మీరు కూడా రేపు ఒక పెద్ద బిజినెస్ మ్యాన్గా మారతారేమో. మరెన్నో ఉపయోగకరమైన వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.